నేను ఇప్పుడు మీకు నైటీ చెప్తున్నానండి, ఫుల్ సైజు 38 నుండి 42 ఇంచెస్ వరకు బ్లౌజ్ ఉంటుంది చూడు, ఆ సైజ్ వాళ్ళు వేసుకోవచ్చు 38 to 42 ఇంచెస్ వరకు. ఫోల్డ్ ఫోల్డింగ్ చేశాను క్లాత్. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేస్తాను. నేను యోకి లైనింగ్ వేస్తాను, లైనింగ్ వేస్తేనే బాగా అనిపిస్తుంది, నాకు నచ్చుతుంది. నా సైజ్ అండి ఇది. ఎంత కుట్టరానో, కొత్త వాళ్ళకైనా కుట్టొచ్చు, ఈజీగా ఉంటుంది కటింగ్. పొడవు 12 యోక్ యోక్ అండి ఇది పొడవు. వెడల్పు 11.5 ఇది షోల్డర్ అండి, షోల్డర్ 6 చేతులకి. ఇక్కడ చెంకకి 6 తీసుకోవాలి. ఇక్కడ 6 తీసుకున్నాను, ఇక్కడ 8 తీసుకోవాలి. దీనికి స్ట్రేట్ లైన్, సీదా లైన్ తీసుకో. ఇక్కడ 11 ఇంచెస్ కిందికి కొంచెం క్రాస్ తీసుకో. పట్టి అండి 3.5 నెక్కు కొరకి. గల్లా మన ఇష్టం ఎంతన్నా పెట్టుకోవచ్చు. నేను 5.5 పెడుతున్నాను నెక్. ఫ్రంట్ బ్యాక్ ఒకటే, సేమ్ నెక్ అని. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను నెక్. స్క్వేర్ పెడుతున్నాను నేను, ఇష్టం ఉంటే రౌండ్ కూడా పెట్టుకోవచ్చు, పైపింగ్ వేసుకోవచ్చు. ఇది యోక్ అండి, కట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ 6 తీసుకున్నాను, ఇక్కడ 8 తీసుకోవాలి. దీనికి స్ట్రేట్ లైన్, సీదా లైన్ తీసుకో. ఇక్కడ 11 ఇంచెస్ కిందికి కొంచెం క్రాస్ తీసుకో. పట్టి అండి 3.5 నెక్ కొరకి. గల్లా మన ఇష్టం ఎంతన్నా పెట్టుకోవచ్చు. నేను 5.5 పెడుతున్నాను నెక్. ఫ్రంట్ బ్యాక్ ఒకటే, సేమ్ నెక్ అని. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను నెక్. స్క్వేర్ పెడుతున్నాను నేను, ఇష్టం ఉంటే రౌండ్ కూడా పెట్టుకోవచ్చు, పైపింగ్ వేసుకోవచ్చు. ఇది యోక్ అండి, కట్ చేసి చూపిస్తాను మీకు. ఇది అండి బాడీ యోక్ అండి, ఇది కటింగ్ యోక్. ఇది పెట్టుకొని కరెక్ట్ కట్ చేసుకోవాలండి ఇలా.
చూడండి చూడండి, యోకి క్లాత్ సేమ్ క్లాత్ కట్ చేశాను. ఇది ఇది సేమ్ సైజు. నేను ఎప్పుడు యోకి లైనింగ్ కంపల్సరీ వేసుకుంటానండి. స్టిఫ్ ఉంటుంది, బాగుంటుంది నైటీ అనేసి. హ్యాండ్స్ చూపిస్తాను, ఈజీ. ఇవి కూడా హ్యాండ్స్ నాలుగు వరుసలు వేయాలి, ఫోర్ ఫోల్డింగ్ చేయాలి. నాలుగు వరుసలు వేసేసి హ్యాండ్స్కి. కిందికి ఫోక్కి నీట్గా లేదు, అందుకే నీట్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ పొడవు 10. ఎంత ఇష్టం ఉంటే, ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకోవచ్చు. నేను 10 పెడుతున్నాను. 1 ఇంచ్ ఫోల్డింగ్ పోతే 9 వస్తుంది. ఇక్కడ 7 పైన 7 తీసుకుంటున్నాను. ఈ స్ట్రెయిట్ కట్, ఈజీ కట్టింగ్, హ్యాండ్స్ ఏమి ఉండదు. ఇక్కడ 7 వెడల్పు. ఇక్కడ 9.5 పెడుతున్నాను, 10 వెడల్పు, 10 ఇక్కడ పొడవు, 4.5. ఈ 10 పైన 7 నుండి ఇక్కడికి స్ట్రెయిట్ కట్ తీసుకోవాలండి. కింద మనకు చేతి వెడల్పు 9 తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఇటు సీదా లైన్, స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు ఇది యోక్ ఉంది కదా, ఇలా వస్తుంది. నేను కుట్టి చూపిస్తాను మీకు. కింద అండి, గేరాకి కింద లెంగ్త్ 49 పెడుతున్నాను నేను. 1 ఇంచ్ షింక్ అవుతుంది, 1 ఇంచ్ ఫోల్డింగ్ పోతే 47 అవుతుంది. ఇక్కడ ఫిల్స్ బాగా రావాలి కదా, కాబట్టి 15.5 పెట్టాను. ఇక్కడ నుండి 5.5 కిందికి తీసుకొని 1/2 ఇంచ్ క్రాస్కో తీసుకున్నాను. ఇది కటింగ్ చేసింది ఉంది, నేను మర్చిపోయి కటింగ్ చేసేసాను ఆల్రెడీ. నేను నైటీకి గేరా ఎంత ఉంటే అంత పెట్టేస్తాను. ఇది బాగా గేరా వస్తుంది కుట్టిన తర్వాత, 240 అట్లా వస్తుంది గేరా కిందికి. ఈ రెండు లైనింగ్ ఇది నెక్ జైన్ చేసి ఉల్టా తీసేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ కావాలన్న వాళ్ళు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంటుంది, నేను ఇలాగే చేసిస్తాను ఎప్పుడైనా. స్క్వేర్ నెక్ కదా, కచ్చికలు పెట్టుకోకపోతే బాగా రాదు. కచ్చికలు పెట్టుకోవాలి ఇక్కడ కార్నర్స్కి. చూడండి పట్టి ఎలా జైన్ చేస్తున్నా, చూడండి ఒకసారి.
ఇలా జాయిన్ చేస్తే నీట్ బాగా వస్తుంది లోపల ఏం కంటి పట్టి దగ్గర చూడండి. నెక్కు పైకి పై నుండి నెక్కుకు పై నుండి కుట్టేస్తున్నాను. చూడండి ఇది యోక్ అయిపోయింది. చేతులు జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్కి పై నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి నీట్గా వస్తుంది. నైట్ ఇచ్చింది ఎవరు కూడా ఊడిపోదు కుట్టేస్తాం.
ఫిల్స్ పెడతాను చూడండి. మిడిల్కి కచ్చిగా పెట్టుకొని ఫస్ట్ పెట్టే ఫిల్స్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ పెడతాను. మిడిల్లో మిడిల్ ఒకటి ఇలా తర్వాత ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టే దీనికి ఇలా పెట్టి చూడాలి. క్లాత్ ఎక్కువైతే ఇంకో ఫిల్ పెట్టుకోవచ్చు మిడిల్లో చిన్నగా. చూడండి ఈ మిడిల్ కచ్చికకి కొంచెం ఎక్స్ట్రా ఉంది, నేను ఇక్కడ చిన్న ఫిల్ పెడతాను ఒకటి. చూడండి ఇక్కడ కూడా ఎక్కువ ఉంది, ఇక్కడ ఒక చిన్నగా పెడతాను. దీనికి కూడా ఒకటి పైనుండి కుట్టేస్తే గట్టిగా ఉంటుంది, కుట్ట అసలు ఊడిపోదు. నేను పైనుండి ఒకటి వేస్తున్నాను చూడండి. వెడల్పు చేతి వెడల్పు 7.5 తీసుకుంటున్నాను. కొంచెం లూజ్ వేస్తాం కదా నైటీ అంటే, బ్లౌజ్ లా టైట్ అయ్యాం కదా. సైడ్ ఫిట్టింగ్ పెడుతున్నాను చూడండి. నైటీ కిందికి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను.
నైటీ చూడండి, ఫ్రీ ఉంది, ఫ్రీ సైజ్ నైటీ. ఇక్కడ ఫిల్స్ పెట్టాను చూడండి, ఫిల్స్ నీట్గా వచ్చాయి, నీట్గా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మరికొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.